కలుస్తాం చెప్పు, మనకి కూడా ఖాళీ ఉండాలి కదరా. అభిదాదు ఏట్రా అన్ని రోజులు చెయ్యేటప్పు, నువ్వు కూడా ఏదైనా సుమో చెప్పు, రూపాయి తీసుకో. అయ్యి బాబా చిత్తం వస్తున్నదండి. అవును వస్తుందా? మరి ఏమన్నా ఏమన్నా చిత్తం అండి. చిత్తమ్మా ఇదో రూపాయి తీసుకో, నల్ల కాఫీ తాగు, రోజు తెల్ల కాఫీ తాగి తత్తున్నావు. ఏదే మా పోయ్యారంగా నడుస్తున్నావు, నీ బాబాయ్ కన్నావా? ఏంటే నవ్వుతున్నావేంటి? అవును ఇవాళ కూర ఏదేంటి? కోడికూర. కోడికూర? ఓయబ్బో నాకు భలే ఇష్టం, మరి నాకెప్పుడు ఎడతావే ఆకేసి? దేనికైనా సమయం రావాలి కదా బావా. బావా హార్మోని వాయించినట్టు ఎంత బాగా అన్నవే, మరే అంత మనసు ఉన్నదన్నది. ఆ రోజు డెప్పై గారిని బింతొడింది కొట్టావు మరి. పక్కనే అక్కాంత ముందుగా చూసిందంటే ఊరంతా డప్పేస్తుంది, అందుకని అలా నాటకం ఆడాను. అందుకే దాంతో తిరగతానే, నేను అసలే పిచ్చాను. అసలే ఆడమోరి మోటి నీకు అసలు వేరులే అన్నారా? రోజు ఏంటన్నా అస్తమానం మర్చిపోతున్నాను. ఏంటి అలా చూస్తావు? నువ్వు చూస్తే ఇక్కడే పడిపోతాను మరి. అవునా మనకెప్పుడే మరి కోడుకోరా బావా. మళ్ళీ వాయిం చేస్తున్నావు అరమై పెట్టి? ఓ బావా సరసాలు నువ్వును. వచ్చే ఆదివారం శుభ్రంగా తలంటుకొని ఊరు సర్దుమనిగాక ముద్దుగా వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. అలాగే ఈ రోజు నుంచే మొదలెడతాం తలంట్లో. ఆదివారం ఏటైనా గుర్తు చేస్తున్నావా? ఇవాళ శుక్రవారమా? మళ్ళీ మూడు రోజులు పోతే ఆదివారం. ఏ డెప్పై రోజు చూసారా? ఇంతకంటే ఏం చెప్పలేను రా, ఇదిరా మన ప్రతిభ. హాయ్ వెనక బావా, ఎందుకు అక్కడే నిలబడ్డా? కమ్ ఆన్. నాకేదో ఇదిగా ఉంది. ఏమిటి బావా ఎందుకు ఇదిగా ఉంది? ఇవాళ మనిద్దరికి ఇవాళ మన ఇద్దరికి ఏమిటి? నీకేం తెలియదు, ఇవాళ మన ఇద్దరికి మొదటి రాత్రికి. అయితే ఏమిటి బావా నువ్వు రా. ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నాను? వెన్నెల రాత్రి అంత అందంగా ఉన్నా. అక్కడ చూడు ఎట్లా దీపాల్లో బిలబిల మెరిసిపోతున్నాయో. ఆ తెలియాలు దొండ పండులా ఎర్రగా నన్ను వెర్రెక్కించేస్తున్నాయి. అది కూడా అదే చేతులు బంగారంలా మెరిసిపోతూ నన్ను కంగారు పెట్టేస్తుంది. బావా బావా నువ్వెలా ఉన్నా నేను చెప్పనా? నీ పిలక చూస్తుంటే అలా 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 దాన్ని కత్తిరించి పారేయాలనుంది. అమ్మా భలే దారువా. బావా ఇదేంటి ఇక్కడ రింగ్ వేసుకున్నా? నీకేం తెలియదు ఇది రింగ్ కాదు. పోగు ముందు దాన్ని తీసి పరేసి శుభ్రంగా క్రాప్ కట్ చేసుకుని రా, తాత మాట్లాడతాను. తప్పు అలా అనకూడదు, అపచారం. లెంపలేసుకో. అసలు ఏమిటంటే మా అమ్మకి కూతురునైనా కొడుకునైనా నేను ఒక్కడిని, అందుకని నాకు చడేసి పూలు పెట్టి తన ముచ్చట తీసుకునేది. కన్ను మూసే ముందు మా అమ్మ నన్ను పిలిచి ఒరే బాబు నా గుర్తుగా ఆ జుట్టు మాత్రం అట్టి పెట్టుకో అని అడిగింది. అందుకని ఈ పిలక మీ అమ్మ కోరిక, ఈ రింగు మీ నాన్న కోరిక. అరే అంతా తెలిసినట్టే మాట్లాడేవే. నిజం నా ముందు ఇద్దరు కొడుకులు పోయారంట, నేను బతుకుంటే చెవు కాడవేస్తానని మా నాన్న మొక్కుకున్నాడు. ఈ కాడమహిమ వల్లే నేను బతికున్నాను, నువ్వు ఏంటి కాడరవయ్యా. మై గాడ్, ఏమిటి బావు మతి లేని సాధస్తు? 5000 వేసుకునే చొక్క అందంగా ఉంది కదా అని 20 తర్వాత కూడా అదే వేసుకుంటావు? వయసుతో పాటు మార్చుకోవట్లేదు, అలాగే టైంతో పాటు మనం కూడా మారాలి. అవునవును మారాలి. అయితే మరి 5 అమ్మాని అమ్మాని పిలిచి 20 అత్తాని పిలవచ్చా? నువ్వు లండన్ కాదు, ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా ఇక్కడ కొన్ని మారవు మారకూడదు, ఇది మన దేశం. బావా నాకు బోర్ కొడుతుంది. చెమచక్క ఆడుతున్నావా? చెమచక్క కంట్రీ. నీకు గోగో తెలుసా బావా? గోగో ఏడు గోంగర పచ్చలాగా. అయ్యో తిండి కాదు గోగో. Thank you.
రానా రానా, నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా, నువ్వు వద్దన్నా నేను ఊరుకుంటానా, నువ్వు వెయ్యమంటే చిందు వెయ్యమంటే వెయ్యకుండా ఉంటానా, రమ్మంటే రాకుండా ఉంటానా, నువ్వు వద్దన్నా నేను ఊరుకుంటానా. కోలాట ముందు నీ గోగో ఆట బందు, మా చక్క భజన ముందు నీ షేకు రాకు తలకిందు, నీ డప్పుల డాన్సు చేస్తే నా పెద్ద పులేసన్ చూస్తే, డాన్సు చేస్తే నా పెద్ద పులేసన్ చూస్తే, నువ్వు బిత్తరపోతావే పిల్ల చిత్తైపోతావే, నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా, నువ్వు వద్దన్నా నేను ఊరుకుంటానా. పంచకట్టులో ఉన్న సుఖం మీ ఇరుకు ప్యాంటులో ఉంటుందా, ఆ పంచకట్టులో ఉన్న సుఖం మీ ఇరుకు ప్యాంటులో ఉంటుందా, నా పిల్లక జుట్టులో ఉన్న సొంపు నీ గరిక జుట్టులో ఉంటుందా. ఓ బుల్లెమా చీర కట్టి కాటుక బేటి చేమంతులు నీ సిగలో జుట్టి, చీర కట్టి కాటుక బేటి చేమంతులు నీ సిగలో చుట్టి, చిరులు పొంగగా తెలుగు పడుచుగా సిగ్గు విడియం నేర్చుకో, నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా, నువ్వు వద్దన్నా నేను ఊరుకుంటానా, నువ్వు వెయ్యమంటే చిందు వెయ్యమంటే వెయ్యకుండా ఉంటానా. బావా తలుపు. బావా ఎవరో తీసి పెట్టారు. బావా లైట్. లైటా? ఏటలు నిలబడ్డావేటి? అంత తొందర ఏంటి నా గండు పిల్లి, అన్ని వడ్డించాక తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం.